ఆంధ్రప్రదేశ్లో 51,000 ఎకరాల భూమి పంపిణీ చేయాలని ఆ జగన్ ప్రభుత్వం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ నిజంగా మిగులు భూమి రకరకాలైనటువంటి భూమి పంపిణీకి అందుబాటులో ఉన్నది 100,000 ఎకరాల్లో ఉంటుంది అని నేను చెప్పాను. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు నివేదిక, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా భూ పోరాటం జరిగితే దానికి ప్రతిస్పందనగా ఆయన నియమించింది కోనేరు రంగారావు కమిటీ. ఆ కమిటీ సిఫార్సులు కొన్ని రకాల 10-12 రకాల భూములు 30 లక్షల ఎకరాల వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని అప్పుడు ఆయన తేల్చారు. అవి చెరువు సికం భూములు, పోరంబోగు భూములు, లేకపోతే మాజీ సైనికులకు ఇస్తే అలా మిగిలిపోయిన భూములు, చుక్కల భూములు, ఇంకా ఇలాంటివి అనేక రకాలు. తర్వాత కాల్వలు, వాటి నదీ ప్రవాహాలు మారడం వల్ల వచ్చిన భూములు, లంక భూములు, అజైన్డ్ భూములు, అన్యాక్రాంతమైనవి, ఇవన్నీ ఇట్లా. కాబట్టి 50,000 ఎకరాలు ఇవ్వడం మంచిది అనేది ఒక మాట, కానీ దాంతో ఆగకూడదు. 100,000 ఎకరాలు బయటికి తీయాలి. మూడవది, అన్యాక్రాంతమైన భూములు కూడా తిరిగి ఇప్పించాలి, అటువైపు దృష్టి పెట్టాలి. ఇది మొదటి అడుగు మాత్రమే అని నేను చెప్పాను. దీని మీద ఇంకా సహజంగా కింద కామెంటేటర్స్ ఉంటారు కదా, ముందు వేళ స్వాగతించకండి, ఇది చెప్తారు అది చెప్తారు ఇలా కోపడ్డారు. ఒక వాళ్ళు ఎప్పుడు కోపడడం, తిట్టడం, వీళ్ళనంటే వాళ్ళు, వాళ్ళనంటే వీళ్ళు అనడం కూడా కాదు, ఇది వాస్తవం చెప్పడం. అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత రెండు రకాల అంశాలు వచ్చాయి. ఒకటి, అనంతపురంలో జరిగిన సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఈ సమస్య మీద చేసిన స్పందన, అది ఆ పార్టీ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అని చెప్తున్నారు. 100,000 ఎకరాల భూమి ఇక్కడ అందుబాటులో ఉంది, మేము దానికోసం పోరాడుతూనే ఉంటాము. అలాగే అన్యాక్రాంతమైన అజైన్ భూములు, అవి మళ్ళీ వచ్చేట్టు చూడడం కూడా ఒక సమస్య. అంటే భూ సమస్య 50,000 ఎకరాల కంటే చాలా విస్తృతమైంది. ఇంకోవైపున ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర మంత్రి, ఆయన ఇంతకుముందు కూడా రెవెన్యూ శాఖ చూశారు, ఆయన దీని మీద మళ్ళీ ఆయన స్పందన, ఇది చాలా విప్లవకరమైన సాహసోపేతమైన నిర్ణయం అని, దీనివల్ల కొన్ని 100,000 మందికి మేలు జరుగుతుందని ఆయన చెప్తున్నారు. నిజంగా అవన్నీ చేస్తారా? చేయడానికి ఒక యంత్రాంగం పెడుతున్నారా? ఈ అన్యాక్రాంతమైనవి తిరిగి వాళ్ళకి ఇప్పించి, ఆ ఇప్పించే వరకు దాని ఆ వివరాలన్నీ కూడా ప్రకటిస్తారా, వాటిని ఆహ్వానిస్తారా? అవన్నీ ప్రశ్నలు. ఫార్మల్గా నిర్ణయం చేశారు ఏమని, అజైన్ భూములు ఒకవేళ అన్యాక వాళ్లకు 20 ఏళ్ల తర్వాత అమ్ముకునే హక్కు కూడా కల్పిస్తామన్నారు. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు అమ్ముకుంటే వెంటనే వాటిని ఎవరో కొనేస్తారు. ఇదివరకు జరిగింది అదే కదా. అలా జరగకుండా మీరు ఏ విధమైన విరుగుడు కల్పిస్తున్నారన్నది ఇక్కడ ముఖ్యం. ఆయన ఇంకొక లాజిక్ చెప్తున్నారు, అమ్మినా కానీ అది చెల్లుబాటు కదని, అమ్మిన తర్వాత ఇంకా సమస్య ఏముంటుంది? కాబట్టి భూ సమస్య చాలా తీవ్రమైంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఏపీలో భూములను అన్నది ఒక పెద్ద సమస్యగా, సవాల్గా ఉంది. రకరకాల భూములు, వాటిని ఐడెంటిఫై చేసి అనేక రకాల కబ్జాదారులు వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు దేవాదాయ భూముల మీద ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇవి ఎవరి పరం అవుతాయి? సహజంగా పాలక పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, అదొకటి. స్థానికంగా ఉన్న పెత్తందారులు కొంతమంది కబ్జాల కోసమే ఉంటారు. కాబట్టి భూములు కాపాడుకొని వాటిని పేదలకు చేర్చడం, పల్లెల్లో మన ఉద్యోగాలు, ఉపాధి అంటే భూమి కనుక ఇవ్వగలిగితే అది పెద్ద ఉపాధి, అంతకంటే ఇంకేం లేదు. కాబట్టి ఫోకస్ ఆన్ ల్యాండ్ అన్నది ఇప్పుడు ఏపీలో కీలక సమస్యగా ఉంది. అది 50,000 ఎకరాల కంటే కూడా చాలా పెద్ద సమస్య. దాని మీద దృష్టి పెట్టాలి. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఎంత భూమి అందుబాటులో ఉంది, ఏదేది ఏ విధంగా తీసుకొస్తామని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. మూడవది, ఈ కబ్జాలు వీటి నుంచి దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నంలో సిట్, భూకుంభకోణం మీద వేసిన సిట్ నివేదికను మంత్రివర్గం ఆమోదించిందన్నారు. చంద్రబాబు హయాంలో వేశారు, 2 సార్లు ఆయన వాయిదా వేశారు, బయట పెట్టలేదు. వాళ్ళు అప్పుడు ఒక ధర్మాన ప్రసాదరావు పేరు ఏదో తెస్తే వైసీపీ స్పందించి ఖండించింది. ఇప్పుడు మళ్ళీ నివేదిక, ఈ ప్రభుత్వం వచ్చాక వేసిన నివేదిక బాగా ఆలస్యంగా ఇప్పుడు ఆమోదించారు. దాన్ని బయట పెడతారా? దాని మీద యాక్షన్ ప్లాన్, కార్యాచరణ ప్రణాళిక ఏంటి? ఆ భూములు మళ్ళీ ఒరిజినల్ వాళ్ళకి చేరుస్తారా? విశాఖలో మధ్యతరగతి మనుషులు కొన్న అనేక రకాలైన ప్లాట్లు, హౌసింగ్ సొసైటీలు, ఇలాంటివి కూడా కొంచెం చిక్కుల్లో ఉన్నాయి. పంచగ్రామాల సమస్యలు లాంటివి ఉన్నాయి. కాబట్టి విశాఖకు సంబంధించి కూడా భూ సమస్య చాలా పెద్దది.
కాబట్టి దీనికి ఒక సమగ్ర పరిష్కారం దిశలో ఆలోచిస్తే అప్పుడు నిజంగా న్యాయం జరుగుతుంది. ఈ 50,000 ఎకరాలు పంచటం దాని వరకే పరిమితం అయితే, కొంతమంది నన్ను అంటున్నారు ఈరోజు మొదలు పెట్టారు తర్వాత ఇస్తారు కదా, అది కాదండి, తెలియక అనుకోవటమే. లాంఛనంగా కొంత చేసి ప్రధానమైన భాగాన్ని పక్కన పెట్టడం గత ప్రభుత్వాల హయాంలో చాలాసార్లు జరిగింది, ఇప్పుడు అలా జరగకూడదని నేను చెప్తున్నాను.